హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఆల్రెడీ మనం అనుకున్నట్టు ఈవెంట్స్కి డేట్స్ అనౌన్స్మెంట్స్ అయితే వచ్చేసింది దానికోసం మనం విగరస్లీ వెయిట్ చేసినాం మరి వచ్చేసింది భయపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మనం ఈవెంట్స్ చేస్తాం అయితే ఓవరాల్గా ఫస్ట్ రోజు ఒకవేళ ఈవెంట్ ఉన్న వాళ్ళకి ఎన్ని రోజులు ఉన్నది లాస్ట్ ఈవెంట్ ఉన్న వాళ్ళకి ఎన్ని రోజులు ఉంటుంది అనేది మరి ఈ ఉన్నటువంటి ఈ సమయాన్ని మనం ఎట్లా వాడుకోవాలి లాస్ట్గా ఈ జీవితంలో ఇప్పుడు ఓడిపోతే ఇక జీవితం మొత్తం మనం ఓడిపోయినట్టే లెక్క ఒకవేళ మనం అనుకుంటే సరే ఇంకా వేరేదైనా సాధిస్తే సాధిస్తామని చెప్పలేము కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ని దాటితే మనం సక్సెస్ అయినట్టు సరే ఓడిపోతాము తర్వాత విషయం ఇక్కడ సక్సెస్ అయితే ఓకే చాలా ఎఫెక్టిఫుల్గా ఉంటుంది కాబట్టి జీవితానికి చూద్దాం మరి అయితే అడ్మిట్ కార్డు ట్వంటీ నైన్త్ నుంచి తీసుకుంటాం మనం అడ్మిట్ కార్డు తీసుకున్నాము అదంతా సరే ఓకే మనం నోటిఫికేషన్ చదివితే ప్రెస్ నోట్ చదివితే ఏర్పతుంది కానీ మరి ఉన్నటువంటి ఈ టైం టేబుల్ అంటే ఈ ఉన్నటువంటి సమయాన్ని ఎట్లా వినియోగించుకోవాలంటే చూడండి ఫ్రెండ్ మీరు కొత్తగా ఇవ్వాలనే ఈవెంట్ స్టార్ట్ చేసినట్టయితే మరి ఇంతకుముందు ఆల్రెడీ మనము టైం టేబుల్ ఇచ్చినాము దాన్ని ఏ విధంగా వాడుకోవాలి ఎనభై ఎనభై ఐదు నుంచి తొంభై ఐదు మార్కులు ఏ విధంగా మనం సాధించాలనేటువంటి ఒక షెడ్యూల్ ఉంది ఆ షెడ్యూల్ని మీరు ఫాలోఅప్ చేయండి లేదు సార్ మేము ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నాం ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాము కొంచెం మరి ఇప్పుడు ఇంకా కొంచెం అడ్వాన్స్గా మనం ఏ విధంగా మేము టైంని ఇంకా తగ్గించుకోగలుగుతాం అంటే మరి అట్లాంటి దానికోసం చూడవచ్చు మనం అయితే ఇంకా పర్వాలేదు సార్ మేము ఆయన క్వాలిఫై అవుతున్నాం అయినా కూడా మేము దీన్ని వినియోగించుకుంటాం సార్ అనుకుంటే మరి చూద్దాం చూడండి ఫ్రెండ్ రెండు రోజులు మనం ప్రాక్టీస్ చేయాలి రెండు రోజులు ఏం ప్రాక్టీస్ చేస్తామంటే ఇప్పుడు ఈ మొత్తం టైం షెడ్యూల్లో ప్రాక్టీస్ చేస్తామంటే ఏం ప్రాక్టీస్ చేస్తారు తెలుసా ఖచ్చితంగా డైలీ ఏదేమన్నా కానీ టైం చూసినా చూడకపోయినా సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ని ఒకసారి మీరు క్లియర్ చేయండి అది టైం రాని రాకపోయింది నో ప్రాబ్లం అంటే టైం చూసుకోవాల్సి వచ్చినప్పుడు టైం చూసుకో ఖచ్చితంగా కానీ టైం చూడని రోజు మాత్రం నువ్వు టూ కేఎం రన్నింగ్ చేసినా స్లో జాగ్ చేసినా కూడా సిక్స్టీన్ హండ్రెడ్ని ఖచ్చితంగా ఒకసారి కంప్లీట్ చేయి లేదు నువ్వు ఇంకేదైనా ఫైవ్ కేఎం పోయొచ్చినా కూడా నువ్వు సిక్స్టీన్ హండ్రెడ్ని కంప్లీట్ చేయి లేదు నువ్వు ఆ రోజు నార్మల్గా గ్రౌండ్కి వచ్చినా కూడా సిక్స్టీన్ హండ్రెడ్కి కంప్లీట్ చేయి ఎందుకు చెప్తున్నానంటే నీకు ఫ్రెండ్ ఒకవేళ నీ ఎయిత్ రోజే ఈవెంట్ అయితే నీకు ఓన్లీ ఒక సెవెన్ డేస్ ఎయిట్ డేస్ మాత్రమే టైం అంటే ఉంది మన లెక్క ప్రకారం ఒక నైన్ డేస్ ఉంటుంది మరి ఆ సమయాన్ని మొత్తాన్ని వినియోగించుకోవాలంటే చూడండి ఫ్రెండ్ పదహారు వందల మీటర్ల దూరాన్ని నువ్వు డైలీ ప్రాక్టీస్ చేస్తే దీనికి ఈజీ అవుద్ది పదహారు వందల మీటర్లు అంటే నార్మల్ కామన్ అవు అయిపోతుంది కాబట్టి డైలీ నువ్వు పదహారు వందల మీటర్ల దూరాన్ని ప్రాక్టీస్ చేయి ప్రతి టూ డేస్కి ఒకసారి నువ్వు లాస్ట్ డే అయినా నీ ముందు రోజైనా మధ్యలో అయినా లేకపోతే సిక్స్టీన్త్ నాడైనా ట్వంటీ ఫస్ట్ రోజైనా థర్టీ ఎక్కడన్నా కానీ టూ డేస్ ప్రాక్టీస్ చేయాలి థర్డ్ డే మీరు టైం పెట్టుకొని ఈవెంట్ని చూడాలి టూ డేస్ ప్రాక్టీస్ చేయాలి థర్డ్ డే చూడాలి టూ డేస్ ప్రాక్టీస్ చేయాలి థర్డ్ డే చూసుకోవాలి టూ డేస్ ప్రాక్టీస్ చేయాలి థర్డ్ డే అంటే ఈ విధంగా రెండు రోజుల సమయాన్ని మనం ఖచ్చితంగా ప్రాక్టీస్ కోసం వాడాలి మరి మూడో రోజుని ఖచ్చితంగా సమయం చూడాలి మరి ఈ విధంగా చేస్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్ ఈవెంట్కి ఈవెంట్ డేట్ ఒక రోజు ఉంటుంది ఈవెంట్ డేట్ ఈవెంట్ డేట్ కంటే రెండు రోజుల ముందు టూ డేస్ టూ డేస్ ముందు రెస్ట్ ఇవ్వండి రెస్ట్ ఖచ్చితంగా ఇవ్వాలి ఈవెంట్ కంటే రెండు రోజుల ముందు ఖచ్చితంగా మనం రెస్ట్ ఇచ్చినట్లయితే ఈవెంట్ని మనం క్లియర్ చేయగలుగుతాం సార్ ఏం చేయొద్దంటే ఏం చేయొద్దు ఓన్లీ లేసి గ్రౌండ్కి వెళ్ళాలని రెగ్యులర్గా వెళ్ళినా కాబట్టి వెళ్ళాలనిపిస్తే అలా వెళ్ళి ఫ్రెండ్స్ అందరినీ కలిసి మరి వాపస్ రావాలి కానీ గ్రౌండ్లో ఈవెంట్స్ చేయద్దు ఎందుకని ఏదైనా ప్రాబ్లం అయ్యి ఉంటే కొంచెం ఇంజరీస్ ఏదైనా ఉన్నా పెయిన్స్ ఉన్నా ఆ రెండు రోజులు హీల్ అయ్యి మీకు ఇబ్బంది కాకుండా ఉంటుంది కాబట్టి థర్డ్ రోజులో మంచి రిజల్ట్ వస్తుంది అది చేస్తే సరిపోతుంది అంతే తప్ప వేరే ఏం చేయకండి అంటే చూడండి ఫ్రెండ్ మీరు ఎక్కడున్నా కానీ ఈ డేట్లలో మీ ఏ డేట్ రోజు ఉన్నా కూడా రెండు రోజుల ముందు మానేయండి మంచి ఫుడ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఇప్పుడు ఈవెంట్ అయిపోయేదాకా చాలా జాగ్రత్తగా ఉండండి ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఎక్కడెక్కడనో చేతులు కాలు విరగొట్టుకున్న ఇబ్బంది చేసుకోకూడదు అనేది నా యొక్క ఉద్దేశం ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండి ఈవెంట్ను పోగొట్టుకుంటే నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నావు కాబట్టి మా ఇబ్బంది పడతావు కాబట్టి ఫ్రెండ్ ఎలాంటి అవకతవకలు లేకుండా మా ఈవెంట్ను కంప్లీట్ క్లియర్ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి మరి అంతేకాకుండా ఇక రకరకాల డౌట్స్ మీ డౌట్స్ ఇక ఎట్లా చెప్పినా కూడా చూడండి ఫ్రెండ్ మంచి ఫుడ్ తినాలి తర్వాత మంచి ఖచ్చితంగా గ్రౌండ్కి వెళ్ళాలి గ్రౌండ్లో ఖచ్చితంగా వామప్ ఖచ్చితంగా ఈ ఆ రోజు ప్రాక్టీస్ తర్వాత వామ్ డౌన్ రావాలి ఇక రకరకాలు చేయాలని చెప్పినాను నెక్స్ట్ అంతేకాకుండా హైట్ తేడా ఉన్నా సార్ హైట్ తేడా ఉండే నీ హైట్ను కోసం ఎక్ససైజ్ చేయి ఒకవేళ హైట్ ఒకవేళ రాకపోతే నువ్వు ఇంక అంతే నీ పరిస్థితి సిక్స్టీన్ హండ్రెడ్ మాత్రం ఒకటేసారి క్వాలిఫై కావాలి మిగతా లాంగ్ జంప్ కానీ నెక్స్ట్ నీ పుట్ కానీ త్రీ టైమ్స్ చాయిసెస్ ఉంటాయి కాబట్టి వాటిని నువ్వు ఫౌల్ అయినా పడకపోయినా నువ్వు ఖచ్చితంగా మూడు సార్లు వేస్తూ క్వాలిఫై అవుతావు అదేం పెద్ద భయపడాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఇంకేదన్నా డేట్ పోస్ట్ పోను అది అక్కడ ఉన్నటువంటి ఆఫీసరు ఇస్తే వేదలిస్తే ఓకే నీకు నో ప్రాబ్లం కానీ ఏది ఉన్నా కూడా నీ ఈవెంట్స్ డేట్స్ లోపే నువ్వు ఈవెంట్ని కంప్లీట్ చేసుకోగలగాలి అంతే తప్ప నాకు నెక్స్ట్ ఇయర్కి వెళ్తా అట్లాంటిది ఏం అవకాశం లేదు అట్లాంటిది ఉండదు కూడా మరి ఇంకా ఏదేమైనా నీకు ఎన్ని సమస్యలున్నా నువ్వు ఖచ్చితంగా ఇచ్చినటువంటి డేట్స్ లోపే నీ ఈవెంట్ని కంప్లీట్ చేసుకోగలగాలి అర్థమైంది కదా అందరికీ ఇప్పుడు ఉన్నటువంటి మనకు ఇచ్చినటువంటి పదకొండు వెన్యూస్లో అన్ని సమానంగానే జరుగుతాయి అంటే అన్నీ ఒకే రక విధానంగా జరుగుతాయి కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు అన్ని అందరికీ సమానంగానే ఉంటుంది ఒక ఎక్కువ ఒక తక్కువ అనేది ఏమి ఉండదు గ్రౌండ్ చాలా బాగుంటుంది అవి రెడీ చేసి పెట్టినవి ఉన్నాయి నెక్స్ట్ అంతేకాకుండా మీ అందరికీ కూడా అంటే పార్టిసిపేషన్ చేసేటువంటి ఆస్పడెంట్స్ అందరికీ కూడా ఇప్పుడు డిజిటల్ మెథడ్ కాబట్టి రెస్ట్ వాచ్ మెథడ్లో మనకు ఉంటుంది కాబట్టి ఎవరు తక్కువ ఎక్కువ అనడానికి ఆప్షన్ లేదు అందరికీ సమానం ఉంటుంది అంటే ఏలాంటి డౌట్స్ పెట్టుకోకుండా నీ యొక్క కాన్సన్ట్రేషన్ మొత్తం ఈవెంట్స్ని క్లియర్ చేసుకోవడం టైంని తగ్గించుకోవడం అట్లాంటి దాని మీద దృష్టి పెట్టండి కాబట్టి మీరు మంచి ఈవెంట్ను సాధించి అంటే మంచి ఎక్సలెంట్ మార్క్స్ తోటి ఉద్యోగం వచ్చే విధంగా మీరు మార్క్స్ సాధించి మరి ముందుకెళ్తారని నేను కోరుకుంటున్నా అండ్ చూడండి ఫ్రెండ్ టైం టేబుల్ ఈ నెల రోజుల్ని ప్రపంచంలో మొత్తాన్ని మర్చిపోయి ఈ నెల రోజుల సమయాన్ని నీ ఈవెంట్స్ కోసం నీ కోసం గడుపు నువ్వు సక్సెస్ అవుతావు అర్థమవుతుందా ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్ ఇంకేదన్నా డౌట్స్ ఉంటే మీరు నాకు తెలియజేయచ్చు కామెంట్స్ రూపంలో ఓకేనా ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్